హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు తరుణ్ మోటో ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం యమహా R15S ఫుల్ రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్, యమహా R15 సిరీస్లో 3 వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్షన్ R15S అండ్ సెకండ్ వర్షన్ R15V2 అండ్ థర్డ్ వర్షన్ R15V3. ఈ రోజు వీడియోలో మనం R15S ఫుల్ రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్, R15S ని 3 కలర్స్లో లాంచ్ చేశారు. ఫస్ట్ కలర్ వైట్ అండ్ సెకండ్ కలర్ రెడ్ అండ్ థర్డ్ కలర్ గ్రీన్. ఈ వీడియోలో మనం రెడ్ కలర్ ఫుల్ రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వెహికల్ యొక్క ఫిజికల్ వ్యూ చూద్దాం. ఫ్రంట్ వ్యూలో లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అండ్ వాటిపైన హెడ్ లైట్ అండ్ వాటిపైన 2 సైడ్ మిర్రర్స్ అండ్ ఒక పెద్ద విండ్షీల్డ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఫ్రంట్ వ్యూలో చూడడానికి లుక్ వైజ్ చాలా సూపర్ గా ఉంది. అండ్ లెఫ్ట్ వ్యూలో లెఫ్ట్ సైడ్ ప్యానల్ పైన గ్రాఫిక్స్ అండ్ వాటిపైన యమహా లోగో అండ్ R15S లోగో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లెఫ్ట్ వ్యూలో చూడడానికి లుక్ వైజ్ బాగుంది. అండ్ రైట్ వ్యూలో రైట్ సైడ్ ప్యానల్ పైన గ్రాఫిక్స్ అండ్ వాటిపైన యమహా లోగో అండ్ R15S లోగో చూడొచ్చు. అండ్ వెనక ఈ వెహికల్ యొక్క ఎగ్జాట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రైట్లో చూడడానికి లుక్ వైజ్ బాగానే ఉంది. అండ్ బ్యాక్ వ్యూలో బ్రేక్ లైట్ అండ్ టర్న్ సిగ్నల్ లైట్స్ అండ్ నెంబర్ ప్లేట్ బ్యాక్ నుంచి చూడడానికి లుక్ వైజ్ బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే ఇంజన్ 149cc లిక్విడ్ కూలింగ్ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ BS4 ఇంజన్ ఇచ్చారు. అండ్ ఫ్యూయల్ డెలివరీ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వలన కంపెనీ స్పెక్స్లో మెన్షన్ చేసిన మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ మ్యాక్సిమం పవర్ 17 HP ఎట్ ద రేట్ ఆఫ్ 8000 RPM అండ్ మ్యాక్సిమం టార్క్ 50 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 1500 RPM అండ్ బోర్ 57 mm అండ్ స్ట్రోక్ 58.7 mm అండ్ ఇగ్నిషన్ TCI ఇగ్నిషన్ ఇచ్చారు. TCI మీన్స్ ట్రాన్సిస్టర్ కంట్రోల్డ్ ఇగ్నిషన్. అండ్ ఈ వెహికల్లో 6 గేర్స్ ఉంటాయి. అండ్ గేర్ బాక్స్ టైప్ కాన్స్టెంట్ మెష్ ఇచ్చారు. అండ్ క్లచ్ వెట్ మల్టీప్లేట్ డిస్క్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ క్లచ్ చాలా స్మూత్గా ఉంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్రేక్ హైడ్రాలిక్ 267 mm సింగిల్ డిస్క్ ఇచ్చారు. అండ్ బ్యాక్ బ్రేక్ హైడ్రాలిక్ 220 mm సింగిల్ డిస్క్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ బ్రేకింగ్ విషయంలో మైనస్ పాయింట్గా చెప్పుకోవాల్సినది ABS ఇవ్వలేదు. ఈ వెహికల్లో ABS ఇచ్చి ఉంటే రైడర్కు మరియు పిలన్ రైడర్కు ఒక సేఫ్ జర్నీని ఇచ్చి ఉంటుంది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సస్పెన్షన్ లింక్డ్ టైప్ మోనోక్రాస్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ చాలా సూపర్గా ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ 90x80 17 అండ్ బ్యాక్ టైర్ 130x70 R17 విత్ ట్యూబ్లెస్ టైర్స్ అండ్ 17 inches అలో వీల్స్ ఇచ్చారు. అండ్ హెడ్ లైట్ హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు. ఈ హాలోజన్ హెడ్ లైట్ కాకుండా LED హెడ్ లైట్ ఇచ్చి ఉంటే బ్యాటరీ కన్జ్యూమింగ్ తక్కువగా ఉంటుంది. దీని వలన బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ బ్యాటరీ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఇచ్చారు. అండ్ బ్యాటరీ కెపాసిటీ 3.5 ఆంపియర్స్ అండ్ బ్యాటరీ వోల్టేజ్ 12 వాట్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు. ఈ డిజిటల్ కన్సోల్ ఫీచర్స్ వచ్చి డిజిటల్ స్పీడోమీటర్ అండ్ ఎనలాగ్ టాకోమీటర్ అండ్ డిజిటల్ ట్రిప్ మీటర్ అండ్ డిజిటల్ ఓడోమీటర్ అండ్ డిజిటల్ క్లాక్ అండ్ డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఇచ్చారు. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఓవరాల్ లెంత్ 2060 mm అండ్ ఓవరాల్ విడ్త్ 670 mm అండ్ ఓవరాల్ హైట్ 1070 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm. ఫ్రెండ్స్, ఈ 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందువలన చిన్న మరియు పెద్ద స్పీడ్ బ్రేకర్ల వద్ద ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ సీట్ హైట్ 800 mm అండ్ వెయిట్ 134 kgs అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ అండ్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ 1 లీటర్ అండ్ టాప్ స్పీడ్ 131 km/h అండ్ 0 నుండి 100 km/h స్పీడ్కు వెళ్ళడానికి 13 సెకండ్స్ పడుతుంది. మైలేజ్ సిటీస్లో 35 km/l ఇస్తుంది అండ్ హైవే 45 km/l ఇస్తుంది. సిటీ మరియు హైవే కంబైన్డ్గా 40 km/l ఇస్తుంది. అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,16,000 అండ్ ఆన్రోడ్ ప్రైస్ నెల్లూరు వచ్చి 1,45,900గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వెహికల్ నుండి వస్తున్న సైలెన్సర్ సౌండ్ వినొచ్చు.
అండ్ హార్న్ సౌండ్ కూడా వినొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లోని ప్రోస్ మరియు కాన్స్ విషయానికి వస్తే, ప్రోస్ మొదటిగా చెప్పుకోవాల్సింది కంఫర్ట్. రైడర్కు మరియు ప్లేన్ రైడర్కు సీటింగ్ పొజిషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వన్గా ఈ వెహికల్ యొక్క గ్రాఫిక్స్ అండ్ స్టైల్ చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్గా ఈ వెహికల్లో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వలన కంపెనీ స్పెక్స్లో మెన్షన్ చేసిన మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా కాన్స్ మొదటిగా చెప్పుకోవాల్సినది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ స్పోర్ట్స్ వెహికల్ కనుక షోల్డర్ని వంచి డ్రైవ్ చేస్తాం. దీని వలన హైవేలో వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్గా ఈ వెహికల్లో ఏబిఎస్ ఇవ్వలేదు. ఈ ఏబిఎస్ ఇచ్చి ఉంటే రైడర్కు మరియు పిలన్ రైడర్కు ఒక మంచి సేఫ్ జర్నీని ఇచ్చి ఉంటుంది. అండ్ థర్డ్ వన్గా ఈ వెహికల్ స్పోర్ట్స్ వెహికల్ కనుక ఈ వెహికల్కి బంపర్ ఉండదు. దీని వలన ఈ వెహికల్ పొరపాటున కింద పడితే లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న సైడ్ ప్యానల్స్ పగిలిపోతాయి. ఈ సైడ్ ప్యానల్స్ కాస్ట్ కూడా ఎక్కువ. ఇవే ఫ్రెండ్స్ ఈ వెహికల్లోని ప్రోస్ మరియు కాన్స్. కాన్స్ మీకు అంత ఎఫెక్టివ్ కొట్టమంటే ఈ వెహికల్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా యమహా R15S ఫుల్ రివ్యూ తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ సలహాలు సందేహాల కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పైన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వెహికల్లో క్యాజువల్ డ్రైవింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు టాప్ స్పీడ్ అండ్ స్టెబిలిటీ అబ్జర్వ్ చేయొచ్చు.
Bye.